హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ భవానీ. ఇవాళ నేను నా దగ్గర కొన్ని పాత చీరలు ఉంటే దానికి మ్యాచింగ్ బ్లౌజెస్ ఎలా తీసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి. దిస్ ఇస్ ఫస్ట్ సారీ, చూసారా? లైట్ ఆరెంజ్ కలర్ షైన్ ఉంది శారీ అంతా. దాని బ్లౌజ్ వచ్చేసి ఇదో ఇలా, అదే అది చూపిస్తున్నాను కదా, అలాంటి బ్లౌజే వచ్చింది. కానీ నాకు ఇష్టం లేకుండా ఉంటే నేను అది ఇలాంటి ప్లెయిన్ బ్లౌజే అంచు కలరు తీసుకున్నాను. మీకు అక్కడ కొంచెం తేడాగా కనపడుతుంది కానీ కానీ కరెక్ట్ మ్యాచ్ అయింది. ఇది కూడా షైన్ ఉంటుంది. సో ఇంత హెవీ, ఇంత శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ వేస్తేనే బాగుంటుంది అనిపించి ఆ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాను. బాగుంది కదా, చాలా రోజుల తర్వాత ఒక బ్లౌజ్ కుదిరింది దానికి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఎర్రమట్టి కలర్ నసన్ కలర్ శారీ, మెరూన్ రెడ్ అనమాట. దీనికి వచ్చి అంటే కొంచెం నల్లగా ఉండే వాళ్ళు కట్టుకుంటే బాగుంటుందా బాగుండదా అనిపించింది. కానీ నాకు శారీ అయితే క్లాత్ కొంచెం బాగా నచ్చింది కాబట్టి తీసుకున్నాను. ఇదో బ్లౌజ్ వచ్చేసి అది చుక్క చిన్న చుక్కలు చుక్కలుగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. అంత కొంచెం అంటే మనం కలర్ తక్కువ వేయలే వాళ్ళకి బాగుంటుందో బాగుండదా అనిపించి దాని మీదకి నేను ఏం తీసుకున్నానంటే ఒక షైన్ మంచిగా కొంచెం షైన్ కలర్ ఎల్లో బ్లౌజు తీసుకున్నాను. ఆపోజిట్లో ఉంటుంది కానీ దా పళ్ళులో కొంచెము కలుస్తుంది ఆ కలరు. సో అట్లా అదండి ఎల్లో ఆ కలర్కి ఆ కలరు. ఆ శారీ కూడా కొంచెం బాగా షైన్ ఉంది, ప్లస్ ఆ బ్లౌజ్ కూడా చాలా ఎల్లోగా ఉంది, చాలా బాగుంటుంది. మనం ఈ కలర్ శారీ మీదకే కావాలన్నా ఇంకా సిమెంట్ కలర్ దాని మీద కూడా ఎల్లో వేస్తే చాలా బాగుంటుంది. ప్లెయిన్ సిమెంట్ గ్రే కలర్ శారీ మీదకి కదా బ్లౌజ్ బాగుంది కదా, చూసారా? మనం వేసుకున్న తర్వాత బాగుంటుంది. ఇది నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ శారీ, ఇది కళామందిర్లో తీసుకున్నాను నేను. ఇది కూడా అంతా పింక్ వచ్చింది, మధ్యలో వేరే కలర్ వచ్చింది చూసారా, అదేదో కలరు. ఈ ఇది బ్లౌజు, కానీ నాకు ఇది నచ్చలేదు బ్లౌజు అంత. సో నేను దాని మీదకి వచ్చేసి ఆ బ్లౌజ్ పీసే అసలు నాకు నచ్చలేదు కాబట్టి నేను ఆ బ్లౌజ్ రన్నింగ్లో వచ్చింది కాబట్టి దాన్ని కటింగ్ కూడా చేయలేదు. పళ్ళు అది. సో అంచు కలరు బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు, అందుకోసం అనేసి నేను పళ్ళు బాగా నెమలి నెమలి వచ్చింది బ్లౌజ్ అది. కానీ రన్నింగ్లో వచ్చింది కాబట్టి నేనేం కట్ చేయకోకుండా శారీకి ఇంకా నాలుగు కూర్చోటకు ఎక్కువ పడతాయిలే అనేసి వదిలేసినాను. దాని మీద కూడా పళ్ళు మన అంచు కలరు తీసుకున్నాను బ్లౌజ్ అది. దానికి అంటే ప్లెయిన్ బ్లౌజే కాకపోతే దాని బాగా షైన్ ఉంటుంది, అది కూడా బాగా. సో ఇది ప్రస్తుతానికి అయితే ఈ మూడు శారీలు నాకు పాతవి. ఆ పాత వాటిపైకి నేను బ్లౌజులు ఇలా తెచ్చుకున్నాను. ఎలా ఉన్నాయి నా బ్లౌజెస్ అని మీరే చెప్పాలి. కానీ బ్లౌజులు మటుకు చాలా సూపర్గా ఉన్నాయి నాకు. సో నా మ్యాచింగ్ బ్లౌజెస్ మీకు నచ్చినాయా? ఏ శారీ నచ్చింది, ఏ బ్లౌజ్ నచ్చిందో మీరు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కితే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీ వరకే వచ్చేస్తుంది. సో తొందరగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎల్లో మళ్ళా వచ్చింది కదా, నా ఫేవరెట్ కలరు ఎల్లో. లేని నా శారీ ఒక షాపింగ్ కూడా ఉండదు, ఎల్లో కలర్తోనే అవుతుంది నా షాపింగ్. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.